గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి సార్, ఎందుకంటే ప్రతి అంశంలో కూడాను ఆచార ఆహార వ్యవహార ఆహార్య వ్యవహారాల్లో సైతం ఇప్పుడు మేము ఏమి చేయాలి, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఏమి తినాలి, ఎవరు ఏమి ధరించాలి, ఎవరు ఏ రకంగా మాట్లాడాలి, బయటకు వచ్చినప్పుడు నవ్వాలా లేదా, అంటే వేర్ వీఆర్ గోయింగ్. ఏదైతే మన కాన్స్టిట్యూషన్ యొక్క రాజ్యాంగం యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో, వాటిని ప్రైమరీ వాటి మీదనే ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు రేజ్ అవుతుంది. అది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీనికన్నా ఎక్కువగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, మేము కూడా స్కూల్లో చదువుకున్నాం, మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఈరోజు మేము ఆ వయసులో, అంటే నేను వయసు నా పెద్ద వయసు అని చెప్పి కాదు, బట్ నేనే ఆ మాటగా ఆలోచిస్తున్నానంటే ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా ఎంత బాధపడుతున్నారో సమాజంలో ఒకసారి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ వయసులో కుల మత వర్గ వర్ణ అన్నీ కూడాను పక్కన పెట్టేసి మేమందరం కూడాను ఒక చోట బతుకుతున్నాము, ఒక చోట విద్యని అభ్యసిస్తున్నాము అని చెప్పేసి ఎంతో కలిసికట్టుగా ఎంతో ఒక ఆ డేస్ అసలు ఎప్పుడు కూడాను వర్ణించలేని డేస్ అన్నమాట. ఈరోజు అటువంటి డేస్ అటువంటి రోజులను సైతం ఈరోజు ఈ మతోన్మాద శక్తులు, నేను ఒకళ్ళని నేను టార్గెట్ చేసి చెప్పట్లేదండి, ఈ మతోన్మాద శక్తులు ఎవరైతే ఉన్నాయో వీటిని కూడాను వీటి నుంచి దూరం చేసేస్తున్నాయి. నేను నా గడ్డం టోపీ మీకేం అడ్డం సార్, మీరు బొట్టు నాకేంటి సార్ అడ్డం, ఇది భారతదేశం అంటే భారతదేశం యొక్క గొప్పతనమే అది కదా సార్. మనం అందరం కలిసికట్టుగా జీవిస్తున్నాము, అదే భిన్నత్వంలో ఏకత్వం అంటే, ఆ భిన్నత్వంలో ఏకత్వాన్నే ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎందుకు నడుస్తుంది అంటే, మళ్ళా నేను పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే మళ్ళా పొలిటికల్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నారండి అంటారు, బట్ ఈరోజు ప్రతీది కూడాను మన భారతదేశం ఒక రకంగా అదృష్టవనాలా దురదృష్టవనాలో తెలియదు కానీ మతం ఆధారంగా, మతం ఏదైతే ఉందో ఆ మతం అనేది చాలా